రండి బాబులు రండి, ఈ రామచిలకని అడిగి మీ జాతకం తెలుసుకోండి, ఆ తర్వాత జీవితంలో ముందడుగు వేయండి. అలాగా అయితే చెప్పండి, నా భవిష్యత్ ఏమిటో చెప్పండి. మోటు ఇలాంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదు, పద వెళదాం. చూడండి బాబులు, ముందు ఓ 50 రూపాయలు ఇవ్వండి, ఈ రామచిలకకి తినటానికి తాగటానికి ఏమైనా పెట్టాలి కదా. ఇదిగో తీసుకోండి. ఎందుకొద్దు, రామచిలక యజమాని కూడా తినడానికి తాగడానికి కావాలి కదా. నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉండు బక్క బాలక, ఇలా వచ్చి పక్కన నుంచో. బాబు మిట్టు బాబు, బయటకొచ్చి ఈ మంచి మనిషి భవిష్యత్ ఏమిటో చెప్పు. ఆహా, అందరికీ మంచి చేయండి, మీకు మంచి జరుగుతుంది. మంచి చేసినందుకు మీకు గొప్ప పేరు వస్తుంది, దాంతో పాటు డబ్బు వస్తుంది. ఇక వెళ్ళు బాలక, అందరికీ నువ్వు మంచి చెయ్యి, అందరూ నీకెంతో విలువిస్తారు, అలాగే డబ్బు కూడా ఇస్తారు. అరే, నీకు రావాల్సిన డబ్బు నీకు వచ్చింది కదా, ఇక మాకు వస్తే ఏమిటి, రాకపోతే ఏమిటి. పదమోటు. రోడ్డు దాటేటప్పటికి గుండెల్లో ప్రాణాలు గొంతులోకి వస్తున్నాయి. మా రోజుల్లో ఇన్ని వాహనాలు లేవు. అరే పతులు, అటు చూడు, ఆ పెద్దావిడ రోడ్డు దాటాలనుకుంటుంది, పాపం ట్రాఫిక్ వల్ల దాటలేకపోతున్నట్టుంది. పద, వెళ్ళి ఆవిడికి సహాయం చేద్దాం. జ్యోతిష్కుడు చెప్పాడు కదా, మీరు చేయండి, దానికి ప్రతిఫలం దక్కుతుంది అని. రండి బామ్మగారు, మిమ్మల్ని నేను రోడ్డు దాటిస్తాను. ఒక్క నిమిషం విను బాబు, అంత అవసరం ఏమీ లేదు. అరే బామ్మగారు, మిమ్మల్ని మేము దాటించకపోతే ఇంకెవరు దాటిస్తారు? మీరేం దిగులు పడకండి, ఒకే ఒక్క నిమిషం అంతే. వద్దు, ఆగు, నేను చెప్పేది వినయ్యా. బామ్మగారు, మీరేం భయపడవలసిన అవసరం లేదు, ఇదిగో చూడండి వచ్చేసాం. నేను మీ ఇద్దరికి ఒక బహుమానం ఇవ్వాలనుకుంటున్నాను. చూసావా పతులు, జ్యోతిష్కుడు ముందే చెప్పాడు కదా, ఆవిడ బహుమానం ఇవ్వబోతోంది. ఎంత కష్టపడి నేను రోడ్డు దాటి అటువైపుకి వెళితే నన్ను మళ్ళీ బలవంతంగా ఇటు తీసుకొస్తారా? ఇదిగో 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 బహుమానం, తీసుకోండి. చాలా, ఇంకా ఇంకా కావాలా? తీసుకోండి. నా వాకింగ్ స్టిక్ విరగొడతారా? మీ ఇద్దరు అస్సలు బాగుపడరు. చూసావా పతులు, ఆ జ్యోతిష్కుడు చెప్పిందంతా అబద్ధమే, అది నువ్వు నమ్మడం వల్లే బహుమానానికి బదులుగా మనం దెబ్బలు తినాల్సి వచ్చింది. అరే ఇదంతా మనం చేసిన తప్పు, ఇందులో ఆ జ్యోతిష్కుడు తప్పే ఉంది. ఇదిగో ఇప్పుడు చూడు, నేను వెళ్ళి ఆ వ్యక్తికి సహాయం చేస్తాను. పంపు కొట్టలేక కష్టపడుతున్నట్టున్నాడు. సార్, మీ సైకిల్ కి గాలి కొట్టడానికి నేను సహాయం చేస్తాను. మీరు ఎంత మంచివాళ్ళు, ఈ రోజుల్లో మీలాంటి మంచివాళ్ళు ఎక్కడా కనిపించట్లేదు. లేదు, ఇది మా బాధ్యత, చూడండి ఫటాఫట్ ఎలా గాలి కొడతానో. ఇక చాలు ఆపండి, గాలి నిండిపోయింది. లేదు లేదు, ఇంకా గాలి నిండలేదు, మీరేం దిగులు పడకండి, మీ సైకిల్ టైర్ లో నేను ఫుల్ గా గాలి నింపుతాను. ఇంకాస్త సారీ సార్, సారీ, పొరపాటు జరిగిపోయింది. ఒక్క నిమిషం ఆగు, నేను నీకు బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను. మాకు ఎలాంటి బహుమతి వద్దు సార్. నీకు ప్రపంచంలో డాష్ ఇవ్వడం నేను ఒక్కనే కనిపిస్తున్నానా? ఇదిగో కాచుకో. ఆ
ఓహో, ఆ పంపుని త్వరగా తిప్పు. ఎంతసేపని మేమిలా నిలబడి ఉండాలి? ఇది జామ్ అయిపోయింది, తెరుచుకోవడం లేదు. ఉండండి, మేము మీకు సహాయం చేస్తాం. ఆ ఏమంటావు పతులు? అరే, నీకు ఇంకా తృప్తిగా లేదా? తిన్న దెబ్బలు చాలవా ఏమిటి? అరే, జ్యోతిష్కుడు ఏం చెప్పాడో నువ్వు పూర్తిగా మర్చిపో, కానీ మనం ప్రజలకు సహాయం చేయాలి కదా. నీకు ఇలా చెబితే అర్థం కాదు. అయినా ఈసారి నువ్వు కాదు, నేను వాళ్లకు సాయం చేస్తాను. ఆ పంపుని నేను తెరుస్తాను. చాలే, ఆపే, ముందు వెళ్ళి ఏమైనా కడుపు నిండా తినిరా, ఆ తర్వాత పంపు తెరుద్దు గాని. అరే, నా స్నేహితుడు ఎంతో సహృదయంతో మీకు సహాయం చేయాలని వచ్చాడు, అతను చూసి మీరు అలా నవ్వుతున్నారేమిటి? పతులు, నువ్వు తప్పుకో, ఆ పంపు నేను తెరుస్తాను. ఇప్పుడు మనం నీళ్ళు ఎలా పట్టుకుంటాం? ఇక్కడ తాగడానికే నీళ్లు లేవు. ఉన్న నీళ్లన్నీ వీళ్ళు నేలపాలు చేసి పారేశారు. వీళ్ళకి బహుమతి ఇవ్వాల్సిందే. వీళ్ళకి నీళ్ళని చెప్తే అర్థం కాదనుకుంటా. చూసావా, ఆ జ్యోతిష్యుడు మాటలన్నీ తప్పని అర్థమైపోయింది. పద పద ముందుకి నుంచి పారిపోదాం, లేకపోతే మన పని అయిపోతుంది కదా. అరే, రోడ్డు మీద కారు అడ్డం తీ బాబు, ఎక్కడికి వెళ్ళిపోయారు? పద, మనం వెళ్ళి ఆ ట్రాఫిక్ జామ్ అయినా తప్పేద్దాం. అరే, ఇది మన బాధ్యత కదా. ప్రజలందరూ ఎంతగానో సంతోషించి మనని పొగడొచ్చు. అరే, వాళ్ళ మనకి డబ్బిచ్చినా లేకపోయినా నేను దానికోసం దిగులు పడ్డం. మనల్ని పొగిడితే అంతే చాలు కదా. అరే, ఆ దొంగ జ్యోతిష్కుడు అసలు తెలివేలేని నీ బుర్రలో ఇంకాస్త మట్టి పెట్టినట్టున్నాడు. ఇంకా ఎన్ని తన్నులు తిందాం అనుకుంటున్నావు? ఇక నీ బ్రతికే భారం అయిపోతుంది. అరే, ఇది మన పురిపురి నగరం పరువుకు సంబంధించిన సమస్య. ఇలా రోడ్డు మీద జామ్ అయిపోతే మనం చూస్తూ ఊరుకోకూడదు. పద, కారును కాస్త నెట్టి పక్కన పెడదాం. పతులు, ఆగు, అక్కడే ఆగు. ఈ కారు ఆగడం లేదు. ఆపు, అది రాబండి. ఆగు, దొంగ దొంగ నా కారు తీసుకుని పారిపోతున్నాడు. ఆగు, ఏ ఆగు, నా కారు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఆ నాపండి. ఎవరైనా కాపాడండి. ఆ కారు ఇంజిన్ బ్రేకులు అన్ని పాడైపోయాయి. పట్టుకోండి. అరే, ఆ దొంగ జ్యోతిష్కుడు చెప్పాడు ఏదైనా మేలు చేయండి బహుమతి దొరుకుతుంది అని. కానీ ఈ రోజంతా మనకి దెబ్బలే ఎదురవుతున్నాయి. పద, ఈ రోజు మనం ఏదో ఒక మంచి పని చేసే తీరాలి. ఆ జ్యోతిష్కుడికి గుణపాఠం చెప్పాలి. అరే అదే అదే ఏమిటి బాలక, నువ్వు చేస్తున్న పని? నువ్వు దెబ్బలు తినకూడదనుకుంటే నోరు మూసుకుని కూర్చో. మంచి చేయండి, మీకు మంచి జరుగుతుంది. మంచి చేయటం వల్ల మీకు గొప్ప పేరు వస్తుంది, దాంతోపాటు డబ్బు కూడా వస్తుంది. ఇందులో ఏముందో చూద్దాం. మంచి చేయండి, మీకు మంచి జరుగుతుంది. మీరు చేసిన మంచి పని వల్ల మీకు పేరు వస్తుంది, దాంతోపాటు డబ్బు కూడా వస్తుంది. అరే, అన్నింటిలోనూ అదే ఉంది. అన్ని కార్డులోనూ ఇదే ఉంది. అన్ని కార్డులోనూ నువ్వు ఒకే విషయం రాసావన్నమాట. నువ్వు బయటికి రా అమ్మా, చిలకమ్మా. నీకు చాలా విద్యలు తెలుసు, వెళ్ళిపో, నేస్తావా. ఈ రోజు నుంచి నువ్వు స్వేచ్ఛాజీవి. ఇక ఈ దొంగ జ్యోతిష్కుడు పక్కకే రాకు. ఈ దొంగ జ్యోతిష్యుడు ఏమైపోయాడు? పతులు, పట్టుకోవాణ్ణి, వాడి ఇక్కడి నుంచి పారిపోకూడదు. Let's go.
మంచి పని. ఎవరి వల్ల ఈ గొడవ జరిగిందో వాడికే దెబ్బలు తగులుతున్నాయి. స్నేహితులారా, ఈ రోజు మీరు మరో మంచి పని చేశారు, నాకు స్వేచ్ఛ లభించేలా చేశారు. థాంక్ యూ వెరీ మచ్. ఎప్పటికైనా గుర్తుంచుకోమోటు, ఇలాంటి దొంగ జ్యోతిష్కుల్ని జీవితంలో ఎప్పుడు నమ్మకు. నమ్మనంటే నమ్మను.